విచారణ అధికారులకు సహకరించడానికి మీడియా అధికారుల ఎదుట హాజరవ్వడం జరిగింది. హాజరైన సందర్భంలో 2015లో అక్రమంగా కేసీఆర్ గారు తెలంగాణ పెట్టిన ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పెట్టిన కేసుకు సంబంధించి ప్రశ్నలు అడగడం జరిగింది. అయితే అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పిన, ఇంకా కొన్ని ప్రశ్నలు అడగాల్సినవి ఉన్నాయి. బాధ్యత గల పౌరుడిగా రేపు కూడా ఈడీ అధికారుల ముందు హాజరయ్యి వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాలని నిర్ణయించుకోవడం జరిగింది. రేపు కూడా హాజరవ్వడం జరుగుతుంది. సార్, 50 లక్షల ఆ గట్టు మీద ఉన్న వాళ్ళని కాల్చాలని చూస్తున్నారు. ఇది ఎన్నికలకు సంబంధించో సొమ్ములకు సంబంధించిన విచారణ కాదు. 2015లోనే ఏసీపీ అధికారులు విచారణ చేసిండ్రు, కేసులు తెచ్చిండ్రు, ఛార్జ్షీట్లు ఫైల్ చేసిండ్రు. ఛార్జ్షీట్లు ఫైల్ చేసిన దాని మీద కోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఇందులో విచారించడానికి ఏం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి వెనవేసుకపోయిన అనుబంధంలో భాగంగా, రాజకీయ కక్షా సాధింపు చర్యలలో భాగంగా ఆనాడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏసీపీ అధికారులను ఉపయోగించిండు. మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను ఉపయోగించిండు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈడీ అధికారులను ప్రయోగిస్తున్నారు. నిస్పష్టంగా మోడీ కేసీఆర్ గారి యొక్క అనుబంధం ఎంత బలంగా, ఈ బలం, ఈ అనుబంధం వెనుకాల బంధంగా మారిందనడానికి ఈడీ అధికారుల యొక్క విచారణను మనం అనుకోవచ్చు. వాళ్ళ కోపం అంతా ఢిల్లీలో ఉన్న ఆయనకు ఆ గట్టు మీద ఉన్న ఆయన కోపం ఉంది, ఈ గట్టు మీద ఉన్న ఆయనకు నా మీద కోపం ఉంది. ఏదో ఒక రకంగా విచారణల పేరు మీద ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నరేంద్ర మోడీ గారు రాకంటే ముందు వారి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కింద ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ అధికారులు పంపిస్తుంటారు. వాళ్ళని ఎన్నికలలో నెగ్గించడానికి ప్రత్యర్థులను కక్షా సాధింపు చర్యలలో భాగంగా ఇబ్బందుల పాలు చేయడానికి ఈ రెండు సంస్థలు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కింద పనిచేస్తాయి. ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కింద పనిచేసే సంస్థలు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి కాబట్టి కేసీఆర్ గారు ఆయన సహాయం సహకారాలు పొంది ఈ ఎన్నికలలో నెగ్గాలనే ప్రయత్నంలో భాగంగానే మళ్ళీ మళ్ళీ పదే పదే పిలిచి విచారణ చేయాలనే ప్రయత్నం చేస్తుంది. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్కు ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏసీబీ అధికారులను పెట్టుకొని నెగ్గుండొచ్చు, మొన్నటి శాసనసభ ఎన్నికలలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ను అడ్డం పెట్టుకొని నెగ్గుండొచ్చు, ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో ఈడీ విచారణతోటి ఈ పక్కన ఆ పక్కన ఈ గట్టు మీద ఆ గట్టు మీద రాజకీయ ప్రయోజనం కోసం మీరు ప్రయత్నం చేసుకుండొచ్చు. కానీ మొన్న జరిగిన ఎన్నికలలో ఎన్నో అక్రమాలకు పాల్పడి, అధికార దుర్వినియోగానికి పాల్పడి నువ్వు తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నా, రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చంద్రశేఖరరావు గారు మారతాడని, మారాలని, ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాడని ఆశించి కొంతకాలం సంవయనం పాటిద్దామని చెప్పి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం యొక్క తప్పిదాల మీద మాట్లాడడం నేను కొంత తగ్గించాను.